వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ అసభ్యంగా ప్రవర్తించే రోజా మహిళల సమస్యలపై పోరాటం చేస్తానడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ మహిళా సదస్సును అడ్డుకుంటామని ప్రకటనలు చేసినందుకు రోజాను పోలీసులు అనుమతించలేదని పీతల సుజాత స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని రోజాకు సూచించారు. చట్టసభ నుంచి బహిష్కరణకు గురైనటువంటి శ్రీమతి రోజారెడ్డి గారు, ఆమె ఇంకా కూడా మారలేదు. కనీసం ఇంత కూడా ఆమెలో పశ్చాత్తాపం లేదు. శాంతి భద్రతల్ని కాపాడాలా వద్దా? ఒక మహిళగా నిన్ను గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు, అందుకోసమే సొంత తమ్ముడికి కూడా చంద్రగిరిలో టికెట్ ఇవ్వకుండా, ఒక మహిళగా, మహిళ పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒక మహిళగా రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టుకుని తమ్ముడికి కూడా టికెట్ ఇవ్వకుండా చంద్రగిరిలో నీకు ఇచ్చారు అన్నాడు. సో ఇదే ఆలోచనతో తప్ప ప్రజల యొక్క సంక్షేమం వాళ్ళకి ఏమాత్రం పట్టదు. రాజధానిని అడ్డుకుంటారు, పోలవరం ప్రాజెక్టుని అడ్డుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులు వస్తుంటే వాళ్ళని రాకూడదని అడ్డుకుంటారు, రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు ఈ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విద్యార్థుల్లో కూడా విషబీజాలు నాటాలని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. దయచేసి ఇకనైనా రోజా గారు మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. మహిళా జాతి అంతా కూడా